క్రైస్త లార్డ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ప్రతి ఉదయము నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్తమైన నామం బట్టి మనం సంఖ్యాకాండం పూర్తి చేసుకోగలిగాం. చాలా విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకోగలిగాం. ఆ ప్రజల యొక్క సంఖ్యను, అదేవిధంగా వాళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రయాణమును, అప్పుడు ఒక గాడిద ఒక ప్రవక్తతో మాట్లాడిన సంఘటన, ఇలా ఎన్నో విషయాలు మనం సంఖ్యాకాండం నుంచి నేర్చుకున్నాం. ఈరోజు మనం ద్వితీయోపదేశ కాండం మొదటి అధ్యాయం ధ్యానిద్దాం. ద్వితీయోపదేశ కాండము అనే పదం విన్నప్పుడే రెండవసారి ఉపదేశం. రెండవసారి ఉపదేశం ఏమిటి అని మనం ఆలోచన చేయొచ్చు. ఇంతకుముందు నిర్గమా కాండము, లేవీ కాండము, ఈ కాండాల్లో చూస్తున్నప్పుడు మోషే ఆ ప్రజలను నడిపిస్తూ వారికి దేవుడిచ్చిన మాటలు తెలియజేస్తూ వారు నడుస్తున్న ప్రతి ప్రదేశంలో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో వారికి నేర్పిస్తూ ఒక్కొక్క అడుగు వారు ముందుకు వేయటం చూసాం. అయితే సంఖ్యాకాండం ఆఖరి అధ్యాయాల్లో చూస్తున్నప్పుడు మోషేతో పాటు ఉన్న జనాంగము నూతనమైనది, న్యూ జనరేషన్. ప్రజలందరూ కొత్త వాళ్ళు. ఆ కొత్త జనరేషన్కి దేవుని యొక్క మాటలను లేదా దేవుడు వారి ఎడల చేసిన కార్యాలను మరలా వివరించడానికి మోషే యొక్క ద్వితీయోపదేశ కాండమును మనం చూడవచ్చు. రెండవసారి వారికి ఉపదేశం తెలియజేస్తున్నాడు. వారు యోర్దాను దగ్గరలో ఉన్నారు. వారు ప్రయాణం చేసిన ప్రయాణం దగ్గర నుంచి వారు పడిన ప్రతి శ్రమను, వారు పడిన ప్రతి కష్టాన్ని తన ప్రజలకు మోషే వివరిస్తున్నాడు. అయితే ఈ యొక్క అధ్యాయంలో కొన్ని బలమైన మాటలు చూడవచ్చు. 1వ అధ్యాయం 21వ వచనం చూస్తే, ఇదిగో నీ దేవుడైన యెహోవా ఈ దేశమును నీకు అప్పగించాను. నీ పితరుల దేవుడైన యెహోవా నీతో సెలవిచ్చినట్లు దాన్ని స్వాధీనపరుచుకొను, భయపడకము, అధైర్యపడకమని నీతో చెప్పి తిని అనే మాటను తెలియజేస్తున్నాడు. యుద్ధంలో చూస్తున్నప్పుడు ప్రజలు వెళ్ళారు. అక్కడున్న పరిస్థితులను గమనించారు. అక్కడ ప్రజలు వీరికంటే బలవంతులను చూశారు. చాలామంది ఫాల్స్ రిపోర్ట్, అక్కడున్న దాని మీద చెడుగా తెలియజేశారు. కానీ యెహోషువా కాలేబు మాత్రం దేవుని సన్నిధిలో విధేయత చూపించి విశ్వాసంతో వారి మీద మనం జయము పొందగలమని తెలియజేశారు. వారు ఎప్పుడైతే అలా తెలియజేశారో దేవుడు చెప్తున్న మాట, వీరిరువురు తప్ప ఇంకెవ్వరూ కూడా ఆ యొక్క ప్రామిస్ ల్యాండ్లో అడుగు పెట్టలేరు అని తెలియజేసినట్లు మనం చూస్తున్నాం. వాగ్దాన భూమిలోనికి వారిరువురే, వారిరువురు ప్రవేశించడానికి కారణం అదే. అయితే చాలామంది సనగటం వల్ల, చాలామంది వారు చేసిన అతిక్రమం వల్ల, దేవుని మీద తిరుగుబాటు చేయటం వలన, అదేవిధంగా దేవుడు చెప్పిన పని వినకుండా వారి సొంత పనులు చేయడం వలన వారి జీవితాలు కోల్పోయినట్లు చూస్తున్నాం. ఆ విషయాలన్నింటినీ కూడా మోషే ఈ 1వ అధ్యాయంలో కొత్త జనరేషన్కి తెలియజేస్తున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది, యెహోవా నాతో ఇట్లనను, యుద్ధమునకు పోకుడి, నేను మీ మధ్య నుండను గనుక వెళ్ళకుడి, మీరు వెళ్ళినను మీ శత్రువుడు ఎదుట హతము చేయబడదురని వారితో చెప్పమని మోషేకి తెలియజేసిన మాటను చూస్తున్నాం. దేవుడు వారు చేసిన అతిక్రమం బట్టి వారికి తోడుగా లేని సమయంలో వారు యుద్ధం చేసినప్పుడు అనేక మంది అక్కడ నశించిపోయారు. కానీ దేవుడు మరలా వారిని తిరిగి రక్షించడానికి వారి మధ్యన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉన్న విషయాన్ని మోషే కొత్త జనరేషన్ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క మాటలతో దీవించబడదాం. దేవుడు మన దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ బృందావు మీకు వందనాలు తండ్రి. ఇంతకాలం నీ కృపలో మమ్మల్ని కాస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఉదయము నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నాయి. పాత జనాంగము, పాత ప్రజలు నశించిపోయిన కొత్త జనరేషన్కి అదొక పాఠముగా తెలియచేయబడడానికి ఈ ద్వితీయ ఉపదేశ కాండాన్ని మేము చూడగలం. మా జీవితాల్లో కూడా మంచి పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయండి. మీకు అబ్దుల్లా ప్రశాంత మా పంచి నడిపించమని ఇస్నాములు అడిపెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.